హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తా. విజయ్ కుమార్ సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ షుడ్ పొజెస్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఏహెచ్ఆర్ఎస్, ఐఏహెచ్ఆర్ఎస్, ఏబిహెచ్ఆర్ఎస్ బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇవి చెక్ చేయాలా? ఐఎమ్ సో గ్లాడ్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సర్జన్ క్వాలిఫైడా కాదా అని తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, అది మీ మంచి కోసమే. ఫస్ట్ మనం చూడాల్సింది ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వ్యక్తి నిజమైన డాక్టరా కాదా, అంటే ఎంబీబీఎస్ చేశాడా లేదా. రెండోది, ఇటువంటి డాక్టర్స్ డెర్మటాలజీ ట్రైకాలజీలో కానీ, లేకపోతే సర్జరీలో కానీ, లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ కానీ, లేదా ఈఎన్టీ కానీ చేసి ఉన్నారా అని చెప్పి. నెక్స్ట్ గమనించాల్సింది, వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హెయిర్ ఎక్స్టెన్షన్ సర్జన్స్ అంటే ఐఎస్హెచ్ఆర్ఎస్ లో వాళ్ళు మెంబరా కాదా అనే చూసుకోవాలి. అంతేకాకుండా ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్ సర్జన్స్ అని ఉంది, దాంట్లో వాళ్ళు మెంబర్సా కాదా. అసోసియేషన్ ఆఫ్ హెయిర్ రిస్టరేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అంటే ఏహెచ్ఆర్ఎస్లో వాళ్ళు మెంబర్సా కాదా అనేటువంటిది. ఈ సొసైటీలో మెంబర్స్ అవ్వడము అంటే డెఫినెట్గా వాళ్ళు క్వాలిఫైడ్ అయి ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. అలా అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకే దీంట్లో మెంబర్షిప్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్స్ చేయరో, ఎవరైతే న్యాచురల్ హెయిర్ గురించి మాత్రమే ప్రమోట్ చేస్తారో, ఎవరైతే ఎథికల్గా సర్జరీ చేస్తారో, ఎవరికైతే సర్జికల్ ఎక్స్పీరియన్స్ మెండుగా ఉంటుందో, ఇటువంటి వాళ్ళకి మాత్రమే దీనిలో మెంబర్షిప్ అనేటువంటిది లభిస్తుంది. ఇటువంటి సొసైటీల్లో మెంబర్షిప్పా కాదా అని తెలుసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ ఎలా చెక్ చేస్తారంటే, యూజువల్గా డాక్టర్స్ వాళ్ళ పేరు తర్వాత, వాళ్ళ డిగ్రీస్ రాసిన తర్వాత, వాళ్ళు ఎటువంటి సొసైటీస్తో ఫెలోషిప్ కానీ మెంబర్షిప్ కానీ అసోసియేషన్ ఉందో దాని గురించి కింద మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనము వీళ్ళు ఒక క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్ అని తెలుసుకుంటాం. అంతేకాకుండా వీళ్ళ ప్రాక్టీస్ చాలా ఎథికల్గా ఆనెస్ట్గా ఉంటుందని కూడా అర్థమవుతుంది.